క్రికెట్ ఆటలో సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు, కళ్ళు చెదిరే క్యాచ్లతో పాటు ఆటగాళ్లు చేసే వినూత్న సెలబ్రేషన్స్ కూడా అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. వికెట్ తీసిన ఆనందంలో షెల్డన్ కాట్రెల్ సెల్యూట్ చేయటం, ఇమ్రాన్ తాహిర్ మైదానంలో పరిగెత్తడం, క్యాచ్ పట్టగానే శిఖర్ ధావన్ తొడగొట్టడం, క్రిస్ గేల్ స్టెప్పులు వేయడం లాంటివి మనం ఇదివరకు చూసుంటాం. అయితే తాజాగా దక్షిణాఫ్రికా బౌలర్ రివాల్డో మూన్సామీ సరికొత్త సెలబ్రేషన్స్ తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రొవిన్షియల్ కప్ పూల్ బి లో భాగంగా నార్థరన్ బోర్డర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నార్థరన్ జట్టుకు చెందిన పార్ట్ టైం బౌలర్ రివాల్డో మూన్సామీ వేసిన ఇన్నింగ్స్ 69వ ఓవర్ చివరి బంతిని బోర్డర్ టీమ్ ఆల్రౌండర్ నోనెలీలా ఇక్కి ఎదుర్కొన్నాడు. రివాల్డో వేసిన బంతి ఇక్కి ప్యాడ్లను తాకగా ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం బౌలర్ అప్పీల్ చేశాడు. వెంటనే లేడీ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు. అయితే వికెట్ లభించిన ఆనందంలో రివాల్డో వింతగా సంబరాలు చేసుకున్నాడు. వెంటనే పిచ్ పై పడుకుని గొంగలి పురుగు మాదిరిగా ముందుకు వెళ్లాడు. కాసేపు అలానే గొంగలి పురుగులాగే పాకాడు. ఈ సమయంలో అతన్ని అభినందించేందుకు సహచరులు వచ్చినా కూడా అతగాడు అస్సలు పట్టించుకోలేదు. ఇక ఫీల్డ్ అంపైర్ అతనికి క్యాప్ ని అందిస్తున్నా వెనక్కి తిరగలేదు. దీంతో క్యాప్ వేరే ఆటగాడికిచ్చి వెళ్లిపోయింది ఆ అంపైర్. అయితే రివాల్డో మూన్సామీ గొంగలి పురుగు సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. క్రికెట్ ఫ్యాన్స్ అయితే తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరో నూతన సెలబ్రేషన్ అని ఓ అభిమాని కామెంట్ చేయగా, రివాల్డో నువ్వు కేక అని మరో అభిమాని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం రివాల్డో సెలబ్రేషన్స్ ను విమర్శిస్తున్నారు. మొత్తానికైతే ఈ సెలబ్రేషన్స్ ను చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు.